మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి సత్యవతి రాథోడ్ తన క్యాంపు కార్యాలయంలో ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023-24 ఫలితాలను కార్యాలయంలో అధికారులతో కలిసి విడుదల చేశారు. 7252 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 1347 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని, వారికి 23 గురుకులాలలో సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఏకలవ్య గురుకులాలో అర్హత సాధించిన విద్యార్థులు జూన్10వ తేదీలోపు అడ్మిషన్ పొందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో గురుకులాల సంఖ్య పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని, సీఎం కేసీఆర్ పాలనలో 135,000 మంది విద్యార్థులు గురుకుల విద్యను పొందుతున్నారని అన్నారు. గత పాలనలో శతాబ్దంలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ పాలనలో దశాబ్దంలో జరిగిందని, జూన్ 24 నుండి 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంట్రెన్స్ రాసిన 6వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఇక్కడ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నాం. వాటికి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రవేశాలు ఉంటూ అందులో విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం. 6వ తరగతి పరీక్షలు మాకు 1380 ఖాళీలు ఉంటే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 8383 మంది అప్లికేషన్ ఇచ్చారు, అప్లై చేశారు. ఎగ్జామ్ రాసే నాటికి 7252 మంది అపియర్ అయితే మొదటి విడత ఫలితాల్లో 1347 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే 1387 సీట్లకు గాను 1347 మంది ఫస్ట్ దఫాలో సెలెక్ట్ అయ్యారు. వారందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొదటి ర్యాంక్ 90 మార్కులతోని కిరణ్ కుమార్ మహబూబాద్ పిల్లవాడు, స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ కిరణ్ అనే అబ్బాయి మహబూబాద్ జిల్లా అబ్బాయికి రావడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాంక్ కూడా ఉమాశంకర్ అని మహబూబాద్ జిల్లా అబ్బాయికి వచ్చింది. వారిద్దరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మహబూబాద్ జిల్లా నుంచి 200 మందికి ఇందులో సీట్లు వచ్చాయి. 1347 రిజల్ట్ ఇస్తే 200 మంది మహబూబాద్ జిల్లా పిల్లలే ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 185 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో 5వ తరగతి నుంచి మేము ప్రవేశం ఇస్తాం. కానీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే సిబిఎస్ఈ సిలబస్తోని 6వ తరగతి నుంచి ఇస్తాం. టోటల్గా ఇంగ్లీష్ మీడియం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇవి రన్ అవుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వస్తే పిల్లలందరికీ ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా విశ్వసిస్తారు, నమ్ముతారు. అంత మంచి ఫ్యాకల్టీ అక్కడ ఉంటుంది, మంచి టీచింగ్ ఉంటుంది, మంచి విద్య ఉంటుంది, మంచి భోజనం కూడా ఉంటుంది. నేను ఈ సందర్భంగా ఒక గిరిజన బిడ్డగా తెలంగాణ రాకముందు మొత్తం 91 గురుకుల పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖలో ఉంటే, ఈ 8 ఏళ్లలో మేము 95 గురుకుల పాఠశాలని మంజూరు ఇచ్చినాం, మొత్తం కావాల్సిన స్టాఫ్ ఇచ్చినాం, కావాల్సిన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ సంవత్సరం ఇవ్వటం జరిగింది. ఇంతమంది బిడ్డలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం నిజంగా నేను గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను.